ఈ పొలం ఏ ఇయర్ అక్టోబర్ ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగెయిన్ అండి ఎస్ దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పచ్చు చూసేసి ఉంటారు కదా టైటిల్లో మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెళ్ళి తర్వాత ఫస్ట్ 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 మేము కొనుక్కున్నటువంటి పొలం మీ అందరికి కూడా చూపించేస్తాను యాక్చువల్గా రీసెంట్గా నేను ఖమ్మం వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఊరు ఖమ్మం అనమాట సో ప్రోపర్ ఖమ్మం అది వెళ్ళినప్పుడు ఒక రోజు అంటే ఒక రోజు కాదు ఒక పూట పొలానికి కూడా వెళ్ళాము అప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియో సో స్పెషల్ సో ఎగ్జైటెడ్ అనమాట అంటే నేను హరి కలిసి ఒక ఒక ప్రాపర్టీ అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ తీసుకున్న ప్రాపర్టీ అనగా ఒకలాంటి ఫీల్ ఉంటుంది కదా ఫీల్ గుడ్ అంతా సెంటిమెంట్గా మాకు బాగా ఇష్టమైనటువంటి ప్లేసు బట్ ఇది ఖమ్మంకి కొంచెం ఫార్టీ టు వన్ అవర్ జర్నీ అనుకోవచ్చు మనం అంత దగ్గరేం కాదు కానీ ఎందుకు అంత లాంగ్ తీసుకున్నామో కొంచెం దగ్గర తీసుకోవచ్చు కదా ఏ ఇది మా ఖమ్మం ఏరు బాగుంటుంది దగ్గర తీసుకోవచ్చు కదా అనుకొని చాలామంది అనుకుంటారు కానీ ఏంటి అంటే మేము ఇన్వెస్ట్మెంట్ అనమాట అంటే ఒక దగ్గర కొని దాన్ని అలా వదిలేస్తాం ఇదేమి బిజినెస్ కాదు కదా మేము కొని మళ్ళీ అమ్మడం మళ్ళీ కొనడం మళ్ళీ అలా లేకుండా మాకంటూ మేము కొని పెట్టేసుకున్నాం అది అలానే ఉంటుంది పిల్లలకి పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి లాంగ్ లాంగ్ టర్న్ అనమాట ఇది లాంగ్ టర్మ్లో మేము తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సో షార్ట్ టర్మ్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టినా కానీ మళ్ళీ వెంటనే అమ్ముకుంటే వెంటనే లాభం వస్తుంది సో లాంగ్ టర్మ్స్లో ఎలా ఉంటుందంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం పోను పోను దానికి వాల్యూ పెరుగుతుంది ఓకే అది డిఫరెన్స్ ఉంటుంది సో మేము లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి అంటే అది ఎప్పటికీ మా దగ్గరే ఉండేటువంటి ప్రాపర్టీ కాబట్టి దగ్గరలో కాస్ట్ ఎక్కువ ఉంది దూరం వెళ్తే కాస్ట్ తగ్గుతుంది కదా ఎప్పుడైనా సిటీకి కొంచెం దూరంగా అలా అని చెప్పేసి దూరంగా తీసుకోవడం జరిగింది అందుకని కొంచెం దూరమే అప్పట్లో చాలా మాకు మా బడ్జెట్ బడ్జెట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఏమైంది అంటే యాక్చువల్గా హరి పెళ్ళికి ముందే ప్రాపర్టీ ఏదైనా తీసుకుందామని ప్లాన్లో ఉన్నారు కానీ ఎక్కడ ముడిపడలేదు ఏమంటారు కాలం కలిసి రావాలి అన్నట్లు అస్సలు ముడిపడలేదు అంటే తన అమౌంట్కి ఆ ప్రాపర్టీ కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట సో పెళ్ళైన తర్వాత కొంచెం పుష్ చేయడం జరిగింది ఎవరికి నచ్చదండి ఆడవాళ్ళకి ప్రాపర్టీస్ కొనాలి అంటే కొంచెం ఎక్కలేని ఎగ్జైట్మెంట్ కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా సో కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చాను ఓకే తీసుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళి ఇదైతే తీసుకోవడం జరిగింది ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఇలా జంగ్ అడవిలోకి వెళ్ళినట్లు ఉంటుంది అన్నమాట అంతా చెట్లు గుట్టలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ కొంచెం మట్టి రోడ్లు లోపలికి వెళ్ళాలి అప్పుడు మేము తీసుకున్న దానికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నాం దిస్ ఇస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ మాకు ప్రాఫిట్ అది అంటే మేము పెట్టిన అమౌంట్కి ఐదు రెట్లు మాకు ల్యాండ్ వాల్యూ పెరిగింది అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో ఆ వడ్డీ లెక్కలు అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా అన్నిటి పరంగా సో వీఆర్ ఇన్ ప్రాఫిట్ అనమాట సో మీరు ఎవరైనా పొలం కొనుక్కోవాలి అనుకుంటే లాంగా షార్ట్ రెండిట్లో డిసైడ్ అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే కొన్ని లక్షలు పెట్టి ఒక ఎకరం కొనుక్కొని దానికి కవులు వేరే వాళ్ళకి ఇచ్చి ఆ కవులు సంవత్సరానికి ఎంత వస్తుంది ఏంటి అది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సో మాకు అలా వచ్చే కవులు కన్నా మాకు ఓకే మేము మా పొలంలో మొత్తం జామాయిలేసామన్నమాట చూసారు కదా ఇదంతా గుట్టల మధ్యలో వెళ్ళాలి ఏమంటారు గ్రనైట్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయన్నమాట సో మేము కొంచెం కారు కొంచెం రోడ్డు మీద పార్క్ చేసి కొంచెం దూరం నడవాలి ఏదైతే ప్లేస్ నడుస్తున్నామో ప్రజెంట్ మేము అది హరి పక్కన ఒక అంకుల్ వెళ్తున్నారు కదా ఆ అంకుల్ యాక్చువల్గా మా పొలం చూసుకుంటారు అప్పటి నుంచి కూడా మా పొలం చూసుకునేది అంకుల్ అనమాట ఆ అంకుల్ వాళ్ళ ప్రాపర్టీ ఇప్పుడు మేము నడిచేదంతా వాళ్ళ ప్రాపర్టీ ఆ పక్కన ఉన్నది మేము కొనుక్కున్నాం వాళ్ళదే మేము కొనుక్కున్నాం ఇది అప్పుడు మేము అడిగినప్పుడు మేము కొనదానికన్నా జస్ట్ కొంచెం డిఫరెన్స్తో చెప్పారు ఇప్పుడు అడిగితే వాళ్ళు కూడా మాకు పెరిగినప్పుడు వాళ్ళు కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు మేము కొనే సిచ్యువేషన్లో కూడా లేము అంత కాస్ట్ పెరిగిపోయింది సో అది ఇక్కడ అయితే పూర్తిగా జామాయి లేసామండి మేము అవుటర్ వచ్చేసి అంటే లైన్లో టేక్ కూడా ఉంటుంది అండ్ ఒక పర్టికులర్ ఏరియాలో కూడా టేక్ మొక్కలు వేయడం జరిగింది సో ఇంత ఎలా స్టెప్ వేసాము ఎందుకు ఇక్కడ కొన్నాము అంటే చెప్పాను కదా లాంగ్ టర్మ్లో తీసుకోవాలి అన్నప్పుడు సపోర్ట్ అయితే కంపల్సరీ కొత్తగా పెళ్ళైంది కదా మళ్ళీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అండ్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా యాక్చువల్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని హరి స్టెప్ ముందుకు వేయడానికి భయపడ్డారు ఎందుకు అంటే ఆ ఇయర్ తీసుకున్న తర్వాత ఏసీసా మొత్తం బాగ్ చేయించి అంతా బాగ్ వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా జేసీబీలు అవి ఇవి వెళ్ళి అంతా చేయించి జామాయిలు వేస్తే అన్నీ చచ్చిపోయాయి తెలుసా ఎంత లాస్ అంటే అంత లాస్ మాకు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మేము కోలుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ వేసాము అది కొంచెం లాస్ ఏదైనా పని చేసేటప్పుడు పర్టికులర్గా గుర్తు పెట్టుకోండి దాని గురించి ఎవ్రీథింగ్ రాసుకొని డీటెయిల్గా అప్పుడు మూవ్ అవ్వండి సో ఇది ఇది మా పొలానికి ఉన్నటువంటి స్టోరీ హ్యాపీగా మేము కొన్న ఫస్ట్ ప్రాపర్టీ అండ్ చాలా లాభం వచ్చింది అండ్ చాలా కలిసి వచ్చింది ఎప్పటికైనా ఇంకా అలా ఉండిపోతుంది మీకు ఒకసారి నేను ఓవరాల్గా వ్యూ కూడా చూపిస్తాను అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను హరిని కూడా ఇంటర్వ్యూ చేశాను అండ్ మా తోట పని చేసే అంకుల్ అనంతరాముల అంకుల్ అంకుల్ కూడా మాట్లాడటం జరిగింది డెఫినెట్గా వాచ్ చేయండి అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది ఏంటో పిల్లల్ని ఫోటోలు తీయాలనుకోవడం నా బుద్ధి తక్కువ ఒక్కడు కూడా సరిగ్గా దిగరనమాట ఇది వ్యూ మొత్తం మొత్తం చుట్టూ మీరు ఎంత దూరం చూసినా జామ వేయలే కనిపిస్తుంటుంది అండ్ ఇక్కడ ప్లస్ ఏంటంటే మా పర్టికులర్ పొలానికి బావి కూడా ఉంది సో బావి ఉండటం వల్ల వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట హాయ్ చెప్పా చలో ఈ పొలం ఏ ఇయర్ కొన్నా టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీనా సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అక్టోబర్ అవును మా పెళ్ళైన సంవత్సరాలు అది చేసుకోండి ఉన్నాం కదా కలిసి వచ్చింది మాకు అయితే ఎన్ని ఎకరాలు ఎకరాలు అవి చెప్పనులే కానీ సో చాలా మంది చాలామంది సేవింగ్స్ అడుగుతున్నారు కదా సో ఇలా ఎక్కడైనా దూరం అప్పుడు చాలా తక్కువగా వచ్చింది కదా హరి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి ఎంత వచ్చింది మనకి డబుల్ త్రిబులా ఫైవ్ టైమ్స్ పెరిగింది అప్పుడు కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము కొన్న ప్రైస్కి ఇప్పుడు ఫైవ్ టైమ్స్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగింది సో ఎక్కడైనా సరే ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు తక్కువ ప్రైస్కి ఎక్కడ వస్తుందని చూసుకొని కొనుక్కుంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది అదొక ఫైవ్ ఇయర్స్ లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత దానికి వాల్యూ పెరుగుతుంది సో ఇక్కడ ఎందుకు జామాయిలేసా మనం మొత్తం జామాయ్యి కదా జామాయిలైండ్ టేకా టేకు అంటే అవుట్లైన్ టేకా అవుట్లైన్ అంటే టేక్ అండ్ ఒక పార్ట్ ఒక కార్నర్లో ఎక్కువ టేక్ వేసాం మిగతా అంతా జామాయిలు ఉంటుంది అండ్ ఇక్కడ మా పొలంలో పర్టికులర్గా మేము తీసుకోవడానికి రీజన్ మాకు స్పెషల్గా బాయ్ కూడా ఉందన్నమాట సో వాటర్ కే కొరతా ఉండదు సమ్మర్లో కూడా సో దట్ సెట్ సో ఇదంతా మొదటి చాలా పెద్ద తోట తోట యజమాని కదా తోట యజమాని సో అదనమాట సో చాలామంది సేవింగ్స్ అడుగుతున్నారు కదా పద ఏంటి అంటే ఏదైనా ఒక ఒక ప్లేస్ కానీ ఒక ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చాలా 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 ధైర్యం కావాలి అండ్ బల్క్ అమౌంట్ కూడా కావాలి అందుకని కొన్ని ఇయర్స్ నుంచి దాచుకునే అమౌంట్ అంతా హరి అయ్యర్ పెట్టే పెట్టేశారు సో పెళ్ళైన ఇయర్ కదా డబ్బులన్నీ పెట్టేయడం కొంచెం అప్పుడు మేము కొంచెం అడ్జస్ట్ అవ్వడం అలా చాలా జరిగాయి ఒక్కళ్ళు ఇంట్లో మనం ఏదన్నా ముందుకు వెళ్ళాలి అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే వైఫ్గా సపోర్ట్ చాలా చాలా ఇంట్లో అందరు సపోర్ట్ కూడా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అండ్ మనం కొంచెం ప్రాపర్టీస్ కానీ కొంచెం ఒక మనీని ఇన్వెస్ట్ చేయడం కానీ అలా బాగుంటుంది ఎలా సేవింగ్స్ అంటే ఒకేసారి అమౌంట్ నుంచి కొంత అమౌంట్ అంటే శాలరీలోంచి కొంత అమౌంట్ మనం కట్ అవ్వడం అలా జరిగినప్పుడు ఇంట్లో ఏం కావాలి నెససరీ ఏంటి అని మాత్రమే కొనుక్కోవాలి అన్నెసెసరీ ఐటమ్స్ కానీ ఎక్కువగా షాపింగ్స్కి అట్లా ఖర్చు పెట్టడం మేము ఆల్మోస్ట్ అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొన్నాం కదా టూ థౌజండ్ సిక్స్టీన్లో క్రితీ పుట్టింది మాకు ఎట్లయినా పాపకు సంబంధించిన ఖర్చు ఉండేది కానీ నేను హరి స్పెషల్గా ఆల్మోస్ట్ టూ ఆర్ త్రీ ఇయర్స్ వరకు ఎక్కువగా బట్టల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళం కాదు అలవాటు ఇప్పటికి వచ్చేసింది ఇప్పటికీ బట్టలకి ఎక్కువ కాస్ట్ పెట్టాలంటే మా వల్ల కాదు సో షాపింగ్స్ తగ్గించుకున్నా ఇంట్లో అన్నెసరీ స్టఫ్ కొనడం మానేసి అంటే సరుకులు కూడా ఏమున్నాయి ఎంత పడతాయి ఏంటి అంటే ఏమంటారు పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ మేము క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి రూపాయి ఖర్చు వాళ్ళ సో సేవింగ్స్ సేవింగ్స్ చాలామంది వీడియోస్ చేయమంటున్నారు కదా అది ఏదో ఇలా చేస్తేనే ఒకేసారి ఉంటుంది అని అది మన మైండ్ సెట్ అండి మీరు దాచుకోవాలి అనుకుంటే మీకు వస్తుంది లేకపోతే లేదనమాట లాంగ్ డ్యూ బాయ్ బాయ్ అది ఈ రోజుకి వచ్చాం కదా అని చెప్పి పొలానికి వచ్చాం ఓహ్ మొత్తం నడిచేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటు ఇక్కడ నుంచి అలా లాంగ్ చాలా పైకి ఉంటుంది మొత్తం కూడా నడవలేదు సగం నడిచేసరికి మా పని అయిపోయింది సో ఆల్ అండి ఇంక ఇప్పుడు బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళాలి చలో బాయ్ మా పొలం గురించి మీ ఒపీనియన్ ఏంటి మంచిదా నేల ఎలాంటిది మంచిది అమ్ముకోవచ్చా ఇప్పుడు మేము మంచి రేట్ అది ఆగితే మంచి ఇంకా రేట్ తెలుసు మా జామాయలు ఎట్టుంది మీరేనా చేసేది మా పళ్ళు మీరేమో చూసుకునేారా మీరేనా మీ పేరేంటి ఏం తెచ్చారు మాకు ఈరోజు కళ్ళు తెచ్చారా బాబాబ్ కళ్ళు బాటిల్ మీరు అది సంగతి విన్నారు కదా అంకుల్ మాటల్లోనే ఇప్పుడున్న ప్రైస్ కన్నా ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి నేను ఊరికనే అన్న అంకులతో అంకుల్ ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు ఎకరం ఎంత నడుస్తుంది అమ్మ అమ్మేద్దాం అనుకుంటున్నా అంటే అమ్మకమ్మ ఇప్పుడు మంచిగా చాలా రేట్ వచ్చింది ఇంకా చాలా ఉంటుంది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఇప్పుడు పొలం అమ్ముకోవద్దు పొలం కొనాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే చాలా కాస్ట్ పెరిగిపోయాయండి పొలాలు ఇప్పుడు కొనాలంటే వాయి బాబోయ్ అనిపిస్తుంది సో అది అలా కొంచెం అలా తిరిగేసి అంకుల్ని కలిసేసి ఇంకా మేము అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది రిటర్న్ అవుతున్నాం ఇంటికి అలసిపోయాడు మా అబ్బాయి అలసిపోసి అలసిపోయి కందిపోయాడు చూసారో బుగ్గలన్నీ రెడ్గా అయిపోయాయి దట్స్ ఆల్ దట్స్ ఆల్ హ్యాపీగా అంటే యాక్చువల్గా ఇయర్ అది కొట్టించేద్దాం అనుకున్నాము సో చూడాలి ఇయరా నెక్స్ట్ ఇయరా అనేది అది కొట్టించేస్తే ఒక పని అయిపోతుంది అనమాట అండ్ బ్యాక్ టు హోమ్ చూసారు కదా పచ్చగా అంటే ఎట్లయినా పల్లెటూరు వాతావరణం పల్లెటూరే అండి ఇంత సిటీలో ఉండి పల్లెటూరు ఒకేసారి వెళ్ళేసరికి నందర్ని అసలు పట్టుకోలేకుండా ఉన్నాము అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి ఇంకా ఇన్ సేవింగ్స్ అంటే నేను పర్టికులర్గా ఇలా చేయండి ఇలా చేయండి అని నేను చెప్పలేను వీడియోలోనే చెప్తూ ఉంటాను క్యాచ్ చేసేయండి బాయ్ బాయ్